కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రవిలాలలో జరిగే గిరిజన దండోర సభకు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెలాపూర్ నుండి భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. తెలాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరసశ్యామరావు ఆధ్వర్యంలో కార్యకర్తల తరలింపు కార్యక్రమం జరిగింది. రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మన పార్టీ ఆదేశాల మేరకు మనము ఈ సభకు బయలుదేరడం జరిగింది. తెల్లాపూర్ మున్సిపాలిటీ తరఫున మన శ్యామరావు అధ్యక్షతన ఈ ఏర్పాటు చేసి ఈ దండోరా సభకు బయలుదేరినాము. ప్రతి ఒక్కరూ మన కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కొక్కరు ఒక యుద్ద సైనికుల్లాగా ఈ కార్యక్రమాలను చేపట్టడం చేస్తూ ప్రతి కార్యక్రమాన్ని చేపట్టడం చేసి ఈ పార్టీని ఇంకా బలోపేతం తెల్లాపూర్ మున్సిపాలిటీ ఇంకా బలోపేతం చేయాలని కోరుకుంటూ అలానే ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేయాలని పిలుపునిస్తూ ఈ అవకాశం నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ పీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దళిత గిరిజన దండోరా సభకు తెల్లాపూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మరి కౌసల్ గారు, మాజీ సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు, మాజీ ఉప సర్పంచులు, అలాగే యువతులు, యూత్ నాయకులు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున మేము తెల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ సభ చూస్తేనే టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి లాభం తడుస్తున్నాయి ఇలా. ఎందుకంటే మన ఇంద్రావతి సభ ఎంత బహిరంగంగా ఎంత బాగా జరిగిందో మొత్తంగా చూశారు. మన స్వచ్ఛందంగా చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇలా. ఎవరు పిలవకుండా ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్వచ్ఛంగా వస్తున్నారు. మరి ఇక ముందు కూడా ప్రతి క్షణం ఈ 2 సంవత్సరాలు రేవంత్ ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తున కార్యక్రమం ఉంటాయి. అందరూ కూడా వాట్సాప్ చూస్తేనే రావాల్సింది అవసరం ఇంత ఉంది. ఇలా రేవంత్ రెడ్డి ఒక స్టేజ్ మీద చెప్తాడు ఇలా ఈ మీటింగ్ అంటే రేపు ఇంకోసారి మీటింగ్ చెప్తాడు. ఆ మీటింగ్ అనగానే ప్రతి ఒక్కరు తెల్లాపూర్ మున్సిపల్ నాయకులు కార్యకర్తలు దిక్కసైన కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా దయచేస్తున్నారు. మళ్ళీ అనుకోవద్దు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మీరు రావాల్సి మరి 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పనిచేస్తే మరి నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారం మనకు వస్తుంది. ఇలా చూసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మన టీఆర్ఎస్ పార్టీ చూస్తున్నారు ఇలా వాళ్ళ దౌర్జన్యాలు వాళ్ళు చూస్తున్న దౌర్జన్యాలు ఎంత ఘోరంగా ఉన్నాయో ఆ దౌర్జన్యం పోవాలంటే మన కాంగ్రెస్ పార్టీ రావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు నాయకులు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మరి కౌసల్ కానీ సర్పంచులు కానీ మాజీ ఎప్పుడు అందరూ కూడా దయచేసి చెప్తున్నా ఈ రోజు